ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన యొక్క తప్పులను లేదా మనం చేసిన మిస్టేక్స్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఇక ముందు తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. అయితే మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉన్నామనుకోండి, మనం చాలా వేగంగా వెళ్తూ ఉంటే ఒకవేళ స్పీడ్ అవుట్ అయిపోతే, కంట్రోల్ తప్పితే యాక్సిడెంట్లు అవుతాయి. అలా జరగకుండా ఉండడం కోసం గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెడతారు. ఆ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే స్కూల్స్ ముందర, హాస్పిటల్స్ ముందర పెడతారు. అంటే అక్కడ కొంచెం స్లో చేయాలి, నెమ్మదిగా వెళ్ళాలి, అటెన్షన్ ఇచ్చి వెళ్ళాలి అని చెప్పడం కోసం కాషన్ అన్నమాట అది. అదేవిధంగా మన జీవితంలో, మన జీవితం అనే ప్రయాణంలో మన స్పీడ్ని మనం కంట్రోల్ చేయాలి అంటే మనకి కొన్ని స్థానాలు కావాలి. ఆ స్థానాలు ఏంటి అంటే మెడిటేషన్ సెంటర్స్ లేదా టెంపుల్స్. ఇక్కడ మనకు బాహ్య వాతావరణం అనేది చాలా సహాయం చేస్తూ ఉంటుంది. ఎలా అయితే గవర్నమెంట్ వాళ్ళు మన యొక్క స్పీడ్ని తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అంటే బయట నుండి వచ్చేటువంటి సహాయం అది. అదేవిధంగా మెడిటేషన్ సెంటర్స్ కానీ లేదా గుడులు, మందిరాలు కానీ, ఇవన్నీ ఏంటి అంటే బయట నుండి వచ్చేటువంటి సహాయమే. ఇలాంటి స్థానాలకి వెళ్ళి మన గురించి మనము ఆధ్యాత్మికంగా చింతన చేస్తూ ఉంటే, మన ఆత్మ అధ్యయనం చేస్తూ ఉంటే, స్వచింతన చేస్తూ ఉంటే అప్పుడు మనమెవరము, మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏం చేస్తున్నాం, ఇవన్నీ విషయాల పట్ల మనకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇలా బాహ్య వాతావరణం అనేది కూడా మనకు చాలా సహాయం చేస్తుంది. ఇప్పుడు మీరే చూడండి, ఎవరైనా చదువుకునే విద్యార్థిని వెళ్ళి చాలా చెత్తగా ఉన్న స్థానంలో అక్కడ తిని పడేసిన పేపర్ ప్లేట్స్ ఉంటాయి, లేకపోతే సగం వదిలేసిన ఫుడ్ ఉంటుంది, చాలా చెత్త చెదారం అంతా నిండి ఉంటుంది, అలాంటి స్థానాల్లో వెళ్ళి కూర్చొని చదువుకోండి అంటే ఏకాగ్రత కుదురుతుందా? కుదరదు కదా. అందుకని మనం చదువుకోవాలన్నా, ఏమైనా నేర్చుకోవాలన్నా, అధ్యయనం చేయాలన్నా కూడా మనకి బాహ్య వాతావరణం అనేది చాలా శుద్ధంగా, పవిత్రంగా, శాంతియుతంగా ఉండాలి. అలాంటి వాతావరణాన్ని మనము మందిరాల్లో, మెడిటేషన్ సెంటర్స్లో చూడొచ్చు. ఆ వాతావరణాన్ని ఉపయోగించుకొని, అంటే అక్కడికి వెళ్ళి మనం గనక ఏకాగ్రచిత్తంతో కూర్చొని మెడిటేషన్ చేస్తే మన గురించి మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇలా మన గురించి మనం తెలుసుకోవడం తోటి మనం చాలా మిస్టేక్స్ని, తప్పుల్ని అధిగమించవచ్చు. మన ద్వారా జరగబోయేటువంటి మిస్టేక్స్ని కూడా ఆపివేయవచ్చు. కానీ ఎప్పుడు? మన గురించి మనం అధ్యయనం చేసినప్పుడు. మన ఆలోచనలు ఏంటి, అసలు నేనేం ఆలోచించాలి, ఏమి ఆలోచించకూడదు, పాజిటివిటీ ఏంటి, నెగిటివిటీ ఏంటి, ఈరోజు నేను చేసిన ఆలోచనల్లో ఎక్కువ శాతం ఏమున్నాయి, పాజిటివ్ ఆలోచనలు చేశానా, ఎక్కువ శాతం నెగిటివ్ ఆలోచనలు చేశానా, అనవసరమైన ఆలోచనలు చేశానా, ఇవన్నీ మన గురించి మనం ఆలోచించాలి. ఇంకా భగవంతుడు మన తోడుంటారు అని ప్రతి ఒక్కరూ చెప్తారు, కానీ నిజంగా పరమాత్మ దగ్గరుండి తోడుగా ఉండి నడిపిస్తే మనం అసలు ఎలాంటి మిస్టేక్స్ చెయ్యం కదా. అంటే మిస్టేక్స్ చేస్తున్నాము అంటే ఆ సమయంలో భగవంతుని మన తోడుంచుకోవట్లేదు అని అర్థం. కాబట్టి ఆయా సందర్భాల్ని ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి. దానికోసం బాహ్య వాతావరణం, ఏ విధంగా అయితే రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ మన స్పీడ్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగపడతాయో అదేవిధంగా బాహ్య వాతావరణం కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం మెడిటేషన్ చేయడానికి. కానీ
ఆ వాతావరణం ఎలా ఉండాలి? చాలా స్వచ్ఛంగా, శాంతిగా, పవిత్రయుతంగా ఉండాలి. అంటే ఆ వాతావరణం మనకి కొన్ని స్థానాల్లోనే లభిస్తుందన్నమాట. ఆ స్థానానికి మనం వెళ్ళాలి. వెళ్ళి కాసేపు కూర్చొని చేసిన పొరపాట్ల గురించి ఒక్కసారి ఆలోచించాలి. దాని నుంచి లెసన్ నేర్చుకోవాలి. మరొకసారి అలాంటి పొరపాటు జరగకుండా మనము చాలా బాగా రక్షించబడతాము. ఆధ్యాత్మిక చింతన కూడా మనలో పెరుగుతూ ఉంటుంది. సరే, ఇది బాహ్య వాతావరణం, బయట నుండి వచ్చే హెల్ప్ అనుకోండి. సరే, మరి అంతర్గతంగా కూడా మన స్పీడ్ని, అంటే ఆలోచనల యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడం కోసం, మనం చేసే పొరపాట్ల యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడం కోసం, ఎలా అయితే ఒక కార్లో లేదా ఒక బస్లో లేదా ఒక వెహికల్కి తప్పకుండా బ్రేక్స్ ఉంటాయో, అలానే మనకి కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ తోటి మనం చాలా మిస్టేక్స్ జరగకుండా చేసుకోవచ్చు. ఒకసారి ఒక విద్యార్థి మా యొక్క ఇన్స్టిట్యూషన్కి రావడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఇక్కడ జ్ఞానం విని బాగా ప్రేరణ పొంది, తర్వాత మౌంట్ అబు, రాజస్థాన్లో ఉన్నటువంటి మౌంట్ అబులోనే హెడ్ క్వార్టర్స్కి కూడా వెళ్ళారు. అతను చదువుకునే విద్యార్థి, కానీ మొబైల్ ఫోన్కి ఎంత ఎడిక్ట్ అయిపోయి ఉన్నాడు అంటే అసలు అతన్ని ఎవరు ఆపలేరన్నమాట. ఎవరు ఎంత చెప్పినా, ఎంత బెదిరించినా వాటికి ఎప్పుడూ భయపడలేదు అతను. చాలా ఎక్కువగానే ఆ మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మౌంట్ అబు మెయిన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడం జరిగిందో, బ్రహ్మకుమారి హెడ్ క్వార్టర్స్కి, అక్కడి వాతావరణం గమనించాడు. ఆ వాతావరణము అతనిలో చాలా పరివర్తన తీసుకుని వచ్చింది. అదేవిధంగా అతను ఏదైతే గమనించాడో అందులో కూడా చాలా విషయాలు అతను అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఎవరైతే సేవాదారులు, సరెండర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారో, ఎవరి చేతిలో ఇలా మొబైల్ ఫోన్ పట్టుకొని టైం పాస్ చేయడము లేదా ఎక్కువ దానికి అడిక్ట్ అయిపోయి ఉండడము చూడలేదు అతను. ఎవరి చేతిలో అసలు ఫోన్ చూడలేదు. ఫోన్ ఉన్నా కూడా కేవలం మాట్లాడడానికి మాత్రమే ఉపయోగించడం జరిగేది. కానీ అలా ఫోన్లో తల పెట్టేసి అందులోనే మునిగిపోవడం ఎక్కడా గమనించలేదు. అంతేకాకుండా వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు, వాళ్ళు టైం దొరికితే మెడిటేషన్ చేసేవాళ్ళు ఎవరైతే అక్కడ సేవాదారులు ఉన్నారో, వారందరూ టైం దొరికితే మెడిటేషన్ చేసేవాళ్ళు, లేదంటే ఉదయము సాయంత్రం అయితే క్లాసులకి వెళ్ళేవారు. అక్కడక్కడే క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అక్కడ క్లాస్కి వెళ్ళేవారు. ఇంకా కాదు అంటే సాయంత్రాల పూట వాళ్ళు అందరూ కలిసి పిక్నిక్ చేసుకునేవాళ్ళు. చాలా ఆనందంగా, ఆహ్లాదంగా గడిపేవారు, చాలా ఎంజాయ్ చేసేవారు. ఇవన్నీ అతను గమనించాడు. అరే, ఇలా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు అని అతనికి అనిపించింది. అనిపించి వెంటనే అతను ఏం చేశాడు, అక్కడ క్లాసెస్ విన్నాడు, మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేశాడు. దాంతో అతనిలో వచ్చిన పరివర్తన ఏంటి అంటే, వెంటనే తన యొక్క మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ని కట్ చేశాడు. ఇంటర్నెట్ తోటి మనం చాలా రకాల పనులు చేస్తూ ఉండొచ్చేమో, చాలా అవసరం కూడా ఇంటర్నెట్ ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఒక క్యాబ్ని బుక్ చేయాలన్నా, లేదంటే ఒక చిన్న పని చేయాలన్నా, ఫోటో తీసి పంపించాలన్నా, వాట్సాప్ కావాలి, ఇంటర్నెట్ కావాలి, టెలిగ్రామ్ కావాలి అని చెప్పి ఇంటర్నెట్ తప్పనిసరి. కానీ ఈ విద్యార్థి ఏం చేశాడంటే, నాకు ఇంకా ఇంటర్నెట్తో పని లేదు అని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే తను విన్నటువంటి క్లాసెస్ కావచ్చు, లేదా తనకు జరిగిన పరివర్తన కావచ్చు. ఏం జరిగింది అంటే, నేను ఈ ఇంటర్నెట్లోని దృశ్యాలని చూస్తూ, ఇంటర్నెట్లో చాలా రకాల దృశ్యాలు చూసేవాడు, తనకి వచ్చిన పరివర్తన ఏంటంటే, రోడ్ సైడ్ జంతువులు ఏవైతే పని చేస్తున్నాయో అదే పని మనుషులు చేస్తే, వారు ఎవరో వీడియో తీస్తే ఆ వీడియోని నేను చూసి నా బుద్ధిని ఇంత భ్రష్టం చేసుకోవడం ఎందుకు, ఇలా చూడడం కూడా మానవ జాతికి అవమానమే కదా అని తను చాలా రియలైజ్ అయ్యాడు అన్నమాట. నేను ఇలాంటి అవమానం చేయకూడదు, ఇలాంటి అవమానం నేను పొందకూడదు అని చెప్పి తన బుద్ధిని, భ్రష్టమైపోయిన బుద్ధిని బాగు చేసుకోవాలని చెప్పి ఇంటర్నెట్ని కట్ చేశాడు. దాంతో ఏం జరుగుతుంది, ఇతను ఫస్ట్ కంట్రోల్లోకి వస్తాడు.
అది తనకు తానే సెల్ఫ్ కంట్రోల్. ఎంత బోల్డ్ డెసిషన్ అంటే, ఎంత ధైర్యపూర్వకంగా అతను ఆ నిర్ణయం తీసుకున్నాడంటే, ఇంకా ఎప్పుడూ నేను అలాంటి వీడియోస్ చూడకూడదు, అలాంటి టైం వేస్ట్ నేను చేయకూడదు అని డిసైడ్ అయిపోయాడు. ఈ విధంగా సెల్ఫ్ కంట్రోల్ తోటి మనల్ని మనము చాలా మిస్టేక్స్ నుంచి రక్షించుకోవచ్చు, మనం చేసే తప్పుల నుంచి మనము చాలా రక్షించుకోవచ్చు. ఓకే, ఇంటర్నెట్ మంచిదే కావచ్చు, మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుండొచ్చు కూడా, కానీ బుద్ధిలో ఉన్న సాఫ్ట్వేర్ ఆల్రెడీ కరప్ట్ అయిపోయి ఉంది కదా, అది చెడిపోయి ఉంది కదా. ఆ చెడిపోయిన సాఫ్ట్వేర్ తోటి మనము మంచి పని చేయాలనుకున్నా మంచి జరగదు. అందుకని ఫస్ట్ మన బలహీనతలు ఏంటి, ఎక్కడ ఏం చేస్తే ఆ బలహీనతలు తొలగిపోతాయి అనే వేర్లు, రూట్ కాజ్ని గనక మనము గమనిస్తే, కూకటి వేర్లతో సహా గనక ఆ బలహీనతను తొలగించేస్తే, అప్పుడు మన ద్వారా మిస్టేక్స్ అనేవి జరగవు, అంటే తప్పులు అనేవి జరగవు. అలా తప్పులు జరగకపోతే మనం చాలా సేఫ్ అయిపోతాం, చాలా రక్షించబడతాము అనేది ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఆధ్యాత్మిక శక్తితోటే మన సెల్ఫ్ కంట్రోల్ కూడా వస్తుంది. ఎలా అయితే కార్లో బ్రేక్స్ ఉంటేనే అది స్పీడ్ని కంట్రోల్ చేయగలుగుతుంది, అంటే సెల్ఫ్, కార్ లోపల కూడా బ్రేక్స్ ఉండాలి, అలానే రోడ్డు మీద కూడా స్పీడ్ బ్రేకర్స్ ఉండాలి, రెండు అవసరమే స్పీడ్ని కంట్రోల్ చేయడానికి. అదేవిధంగా బయట ఒకటే ఉండడం కూడా కాదు, ఒకవేళ కార్లో గనక బ్రేక్స్ సరిగ్గా లేవనుకోండి, అప్పుడు ఆ కార్ స్పీడ్ బ్రేకర్స్ మించి వెళ్ళిపోయినా కూడా డగ్ 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 అని వెళ్ళిపోతుంది, కానీ దాని స్పీడ్ ఎవరు ఆపలేరు. అందుకని బాహ్య ప్రపంచం, బాహ్య వాతావరణం దానిపైన డిపెండ్ అవ్వడం కాకుండా సెల్ఫ్ కంట్రోల్, నా పైన నాకు కూడా కంట్రోల్ అనేది ఉండాలి. అలా ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలుగుతామో మనం చాలా మిస్టేక్స్ నుండి బయటపడగలుగుతాము. చాలా సమయాలు మన యొక్క సమయం అనేది పశ్చాత్తాపంలో పోకుండా రక్షించబడుతుంది, లేకపోతే మన బుద్ధి భ్రష్టమవుతుంది, మన దృష్టి చెడుగా మారిపోతుంది, మన యొక్క ఆలోచనలు చెడుగా మారిపోతాయి. అందుకని మనము చాలా ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలి అంటే మన బలహీనతలు ఏంటి అనేది గుర్తించాలి, ఆ బలహీనతల నుండి మనం బయటపడాలి, వాటిని పూర్తిగా తొలగించేసేయాలి, అది సెల్ఫ్ కంట్రోల్. తర్వాత గనక మనం ఆలోచిస్తే మూడవ విషయము, మన మిస్టేక్స్ నుంచి, మన యొక్క పొరపాట్ల నుండి బయటపడాలన్నా, లేదా ఎవరినైనా సరే వారి పొరపాట్ల నుండి బయటపడేసేయాలన్నా కూడా, ముఖ్యంగా ఎవరికైనా కావాల్సింది ఏంటంటే కొన్ని మంచి మాటలు, వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహకరమైన మాటలు కావాలి. ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఇలా తప్పులు చేస్తావు, అలా తప్పులు చేస్తావు, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, నువ్వు అసలు మార్చుకోవట్లేదు, నువ్వు ఎప్పటికీ మారవు, నువ్వు ఇంతే 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 అని అనేకన్నా మనం ఏం చేయాలి, వారికి నచ్చ చెప్పాలి, ఇలా కాకుండా ఇలా చేస్తే చాలా బెనిఫిట్, నీలో ఇలా చేసే శక్తి కూడా ఉంది, నువ్వు ఇలా చేస్తే చాలా ముందుకు వెళ్తావు అని ప్రోత్సాహపూర్వకమైన మాటలు మాట్లాడాలే కానీ, వారిని కించపరిచే మాటలు, ఇంకా బాధ పెట్టే మాటలు, తప్పుల్ని పదే పదే గుర్తు చేసే మాటలు మాట్లాడకూడదు. అంటే మన మాటలతోటి కూడా ఇతరుల తప్పులను మనం సరిదిద్దచ్చు, మన తప్పుల్ని కూడా మనం సరిదిద్దుకోవచ్చు, కానీ మన మాటలు ఇతరుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి కాబట్టి మన చుట్టూ ఉండే వారి తప్పుల్ని సరిదిద్దడానికి ప్రోత్సాహపూర్వకమైన మాటలు మాట్లాడదాం. మీరు రామాయణంలో గనక గమనిస్తే, రాముడు సీత ఎప్పుడైతే బంగారు లేడి కావాలంటుందో, రాముడు ఆ లేడి వెనకాల పరుగులు తీస్తాడు. సీత అన్న మాటలకి లక్ష్మణుడు కూడా ఒక గీత గీసి, లక్ష్మణ్ రేఖ గీసి అతను కూడా వెళ్ళిపోతాడు. రావణుడొచ్చి సీతను దొంగిలించుకొని తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత యుద్ధం జరుగుతుంది, సీత వెనక్కి వస్తుంది, అప్పుడేమైనా లక్ష్మణుడు నేను వెళ్ళను వెళ్ళను అంటుంటే కూడా నువ్వు నానా మాటలు అని నన్ను పంపించావు, ఆ సమయంలో నువ్వు అలా గనక మాట్లాడకపోతే, నన్ను పంపించకపోతే అసలు ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా అని అన్నాడా లక్ష్మణుడు? అన్నాడా ఆ మాట? అనలేదు కదా. పోనీ రాముడు అన్నాడా?
లక్ష్మణ, నువ్వు ఆ రోజున సీతని వదిలి రాకపోతే అసలు ఇలాంటిదంతా జరిగేది కాదు అని అన్నారా? అనలేదు కదా. అంటే మొత్తం రామాయణంలో ఎవరు ఎవరి యొక్క లోపాన్ని వేలెత్తి చూపించలేదు, ఎవరు ఎవరి యొక్క దోషాన్ని హైలైట్ చేయలేదు, ఎవరి తప్పుల్ని ఎవరూ మాట్లాడలేదు. ఆ రామాయణంలో ఇప్పుడు కూడా మనం ఇన్స్పిరేషనల్ స్టోరీస్గా చదువుకుంటూనే ఉన్నాం. మరి మిస్టేక్స్ జరగలేదా అంటే జరిగాయి, కానీ ఈరోజు మనమేం చేస్తున్నామంటే జరిగిపోయాయో, ఏదైతే గడిచిపోయిందో, ఏవైతే తప్పులు చేశారో, ఆ తప్పుల్ని పదే పదే దాన్ని తవ్వి తవ్వి తీసి నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు అని చెప్పి ప్రజెంట్ని కూడా పాడు చేసేసుకుంటారు. జరిగిపోయిన దాని పాస్ట్ గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ని కూడా పాడు చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల నిజంగా ఏమైనా లాభం ఉంటుందా? ఏమీ లాభం ఉండదు. అందుకని జరిగిపోయిన వాటి గురించి మనం మాట్లాడుకోవద్దు, దాని నుంచి మనం లెసన్ నేర్చుకుందాము, దాని తర్వాత మంచి మాటలతోటి మనం ముందుకు వెళ్ళిపోదాము అనే ప్రతిజ్ఞ మనం తీసుకోవాలి. అలాంటి ఆలోచనలు మనం చేయాలి. చేస్తే మనం కానీ మన చుట్టూ ఉండేవాళ్ళు కానీ మళ్ళీ అలాంటి పొరపాట్లు చెయ్యరు. ఈ యొక్క బ్రహ్మకుమారీస్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ అయినటువంటి ప్రజాపిత బ్రహ్మ, వారు ఏం చేసేవారు అంటే తన డివోటీస్ ఎవరైతే ఉన్నారో తన చుట్టుపక్కల, వారందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చే మాటలే చెప్పేవారు. వారు ఎప్పుడైనా తప్పులు చేసినా పొరపాట్లు చేసినా ఎప్పుడు ఇలాంటి మాటలతోటి దూషించలేదు. ఇంకా ఎలా అయితే హనుమంతుడికి జాంబవంతుడు హనుమంతుడి యొక్క విశేషతల్ని గుర్తు చేసి చాలా ఉన్నత స్థానం అంటే ఉన్నత స్థాయిలోనికి తీసుకుని వెళ్ళాడో తన మానసిక స్థితిని, ఆ విధంగా యొక్క ప్రజాపిత బ్రహ్మ కూడా తన చుట్టుపక్కల ఉన్న వారందరిలోని విశేషతల్ని పరిశీలించి గుర్తించి వారిని కూడా గుర్తించేలా చేసి వాటిని ప్రాక్టికల్లోకి తీసుకుని వచ్చేవారు. ఎప్పుడు కూడా బలహీనతల్ని ఎత్తి చూపించలేదు, బలాలను ఎత్తి చూపించేవారు, బలాల్ని ప్రజెంట్ చేసేవారు. నీలో ఈ విశేషత ఉంది కదా, దీన్ని వాడు అని అనేవారు. తాను గుప్తంగా ఉండేవారు పిల్లల్ని, అంటే అక్కడ ఎవరైతే డివోటీస్ ఉన్నారో వారిని ముందరుంచేవారు ప్రతి కార్యంలో. మీరు వెళ్ళి సేవ చేయండి, మీలో ఆ శక్తి ఉంది అని చెప్పి జాగృతం చేసి సేవకి పంపించేవారే, కానీ ఎప్పుడు కూడా నిరుత్సాహపూర్వకమైన మాటలు మాట్లాడలేదు. అందుకని మనం మిస్టేక్స్ నుంచి బయటపడాలి అన్నా బయటపడేసేయాలన్నా వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా అవసరం. ప్రోత్సాహపూర్వకమైన మాటలే మాట్లాడాలి కానీ నిరుత్సాహపరిచే మాటలు కాదు. తర్వాత నాలుగో విషయం ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, తప్పులు అందరి ద్వారా జరుగుతాయి, మన ద్వారా కూడా జరుగుతున్నాయి, ఎదుటి వారి ద్వారా కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు ఈ ప్రపంచంలో. కానీ ఆ మిస్టేక్స్ని మనము ఎదుటి వారిని క్షమించాలి, మనల్ని మనం కూడా క్షమించాలి. క్షమించడం అనేది చాలా మంచి గుణం, ఒక గొప్ప శక్తి. ఈ శక్తిని మనం ఉపయోగించాలి. ఎదుటివారిని క్షమించి మళ్ళీ వారి గురించి ఇంకెక్కడో మాట్లాడడం అనేది జరగకూడదు. క్షమించాలి, మర్చిపోవాలి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. నేను వారిని క్షమించేశాను, నేను వారిని క్షమించేశానని 10 సార్లు చెప్తే అది క్షమాపణ అని అనరు. మీరు క్షమించారు అంటే వారికి మళ్ళీ మీ ద్వారా శుభభావన, మంచి ఫీలింగ్స్ అందాలి. లేదు అంటే వారు ఎప్పుడూ మీతో మాట్లాడాలన్నా అదే గిల్ట్ కాన్షియస్లో ఉంటారు, నేను తప్పు చేశాను కదా అని. వారిని ఆ గిల్ట్ కాన్షియస్ నుంచి బయటపడేసే ప్రయత్నం గనక మీరు చేశారంటే మీకు చాలా పుణ్యం లభిస్తుంది, మీరు పుణ్యాత్మగా అయిపోతారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానంలో మనము నేర్చుకునేటువంటి అంశం. మనం ఎదుటివారి యొక్క తప్పుల్ని క్షమించి వాటిని మర్చిపోవాలి కూడా. వారిని ఈజీ చేయాలి. ఈజీ చేయకపోతే వారు చాలా టైట్గా ఉంటారు, వారి జీవితం చాలా కఠినంగా అయిపోతుంది. అందుకని వారిని కూడా ఈజీ చేయాలి, మనం కూడా ఈజీగా ఉండాలి. ఇంకా మనల్ని మనం కూడా క్షమించుకోవాలి. క్షమించుకోకుండా చేసిన తప్పునే పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నామంటే మనం చేయాల్సిన కార్యాలు అలానే ఉండిపోతాయి, మనం ఇంకా ఎదగము. అందుకని మనల్ని మనం కూడా క్షమించగలగాలి.
ఐదవ విషయం ఏంటి అంటే, మన మిస్టేక్స్ నుంచి బయటపడాలన్నా లేదంటే వాటి నుంచి రికవర్ అవ్వాలన్నా కూడా ముఖ్యమైన విషయము, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో వాటిని సింపుల్ అండ్ స్మాల్ స్టెప్స్లో చేయాలి. ఒకటేసారి పరివర్తన ఏం జరిగిపోదు, రాత్రికి రాత్రే మారిపోవడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకని నెమ్మది నెమ్మదిగా పరివర్తన తీసుకొని వస్తూ ఉండాలి, సింపుల్ అండ్ స్మాల్ స్టెప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు మెడిటేషన్ చెయ్యాలి అని అనుకున్నారు. మెడిటేషన్ ఒకటే రోజు నేను గంటసేపు కూర్చొని చేస్తాను, 2 గంటలు కూర్చొని చేస్తాను అని అంటే ఏకాగ్రత అంత ఏమీ బాగా కుదరదు. చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఇంకా లోన్లీనెస్ వచ్చేస్తుంది, ఇంకా డిప్రెషన్లోకి కూడా వెళ్తూ ఉంటారు ఆ మూమెంట్లో. కానీ మనం ఏం చెయ్యాలి అంటే, నెమ్మది నెమ్మదిగా మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇక ముందు తప్పులు జరగకుండా ఎలా చూసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనే వాటి గురించి తెలుసుకున్నాం కదా. మరొక రోజున మరొక అంశంతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.